స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పాలు పెరుగు పిడకలు అమ్మే చంద్రబాబు కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు పాలు అమ్మి పెరుగు అమ్మి పిడకలు అమ్మి పేడమ్మి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెబుతున్నారా? తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుకి డప్పు కొట్టేటువంటి వెధవలు కానీ చంద్రబాబు నాయుడు పాలమ్మి పెరుగమ్మి పిడకలమ్మి పేడమ్మి ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పదలుచుకున్నారా? పాలు అమ్ముతాడు, పెరుగు అమ్ముతాడు, పిడకలు అమ్ముతాడు, ఎన్ని వేల కోట్లు వస్తాయి? ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము, దాదాపు 3000 కోట్ల రూపాయలు సీమెన్ అనేటువంటి కంపెనీ ఖర్చు పెడితే దాంట్లో 10% 3321 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేయాలని చెప్పి స్విగ్గు లేకుండా ఐఏఎస్ అధికారులు వద్దన్నా కూడా చంద్రబాబు నాయుడు బలవంతంగా ఆయన లెటర్లు పెట్టి డబ్బులు రిలీజ్ చేయించాడు. ఆ డబ్బు ఏమైంది? ఎవరికి ఖర్చు పెట్టారు? ఎక్కడికి వెళ్ళింది? 3321 కోట్ల రూపాయలు దొంగలాగా దొరికిపోయి పందికొక్కలాగా డబ్బులు తినేసి 420 గాడు ఇంటర్మారారు చెప్పాడు వీడు పెద్ద అవినీతి చక్రవర్తి అని చెప్పి ఈరోజు బట్టలు లేకుండా నగ్నంగా దొరికి దొంగ 420. ఈరోజు పోలీసులు పట్టుకుంటే సిఐడి వాళ్ళు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏ నువ్వు పేడ పిడకలు అమ్మి నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం పాలు పెరిగి అమ్మి